తెలుగుదేశం పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లా నేడు మంచుకోట్ల కరిగిపోయిన దుర్బల పరిస్థితుల్లో ఉంది. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. ప్రస్తుతం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రాతినిధ్యం వహించని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ హిమాలయాల నుండి అధపాతాళానికి అనుచందంగా ఉంది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తెలుగుదేశం పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లా నేడు మంచు కోటలో కరిగిపోయిన దుర్భర పరిస్థితి. హిమాలయాల నుండి అధపాతాలనికి పడిపోయింది. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. నాగూరు నియోజకవర్గం నుంచి శత్రుచల్ల విజయరామరాజు, సతివాడ నియోజకవర్గం నుంచి పెనుమత్స సాంబశివరాజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలోని పసుపు పరిమళించింది. 1985లో జరిగిన ఎన్నికలలో నాగూరు నుంచి శత్రుచల్ల విజయరామరాజు, గజపతి నగరం నుంచి వంగపండు అప్పలనాయుడు, సతివాడ నుంచి సాంబశివరాజు మినహా అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం పతాకం గర్వంగా రెపరెపలాడింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాగూరు, సాలూరు, బొబ్బిలి, పాలకొండ, సతివాడ మినహా మిగిలిన నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయ పతకాన్ని ఎగురవేసింది. 1994లో జరిగిన ఎన్నికలలో తెర్లాం నియోజకవర్గం మినహా సతివాడతో సహా అన్ని నియోజకవర్గాలలోని తెలుగుదేశం విజయ దుందుబీ మ్రోగించింది. 1999 ఎన్నికలలో 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం, 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాలూరు, గజపతి నగరం, భోగాపురం, తెర్ల మినహా మిగిలిన నియోజకవర్గాలలో వాటమి చవిచూసింది. 2009 ఎన్నికలలో విజయనగరం, ఎస్కోట తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం వాటమి పాలైంది. 2014 ఎన్నికలలో కురుపాం, బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం మరోమారు విజయబావుట ఎగరవేసింది. 2019 ఎన్నికలలో జిల్లాలో అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు. జిల్లాలో టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ గాని టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించని గడ్డు పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రతిబింబిస్తోంది. నాటి ప్రభంజనం నుండి నేటి పతనావస్థకు బాధ్యులెవరు? నాయకత్వ లోపమా, పార్టీకి శాపమా? ఉత్తరాంధ్రలో పక్క జిల్లాలలో చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం జిల్లా నుంచి 4 నియోజకవర్గాలలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. గత 5 ఏళ్లుగా పరిశీలిస్తే శ్రీకాకుళంలో దిగ్గజాలుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, వీరికి తోడైన యువ నాయకత్వం గౌతు శిరీష, రామ్మోహన్ నాయుడు, ఆముదాల వలస నుంచి కోన రవికుమార్, వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయడంలో నిత్యం ప్రజలలో ఉంటూ ఉద్యమాలు చేస్తూ తిరిగి సత్తా చూపించే స్థాయికి బలపడింది. పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లాలో వెలగపూడి రామకృష్ణబాబు క్షేత్ర స్థాయిలో అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి కోర్టు కేసులు వేశారు. ఆయనతో పాటు పల్లా శ్రీనివాసరావు, భరత్ తదితర నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలను ఉత్తేజపరుస్తూ ధీటైన ప్రతిపక్ష పార్టీని జిల్లాలో పటిష్టం చేశారు. దౌర్భాగ్యం ఏమిటంటే మన జిల్లాలో క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే నాయకులు కొరబడ్డారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే ప్రజలలో మమేకం కావడం జరిగింది. పార్టీ నాయకత్వంతో పాటు నాయకులు కూడా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలకే పరిమితం కావడంతో ప్రజలతో మమేకమయ్యే పరిస్థితిని దూరం చేసుకున్నారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెలలో చెందుతున్న ఆవేదన ఇది. తమాషా ఏమిటంటే అటు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి గౌతు శిరీష వరకు అనేక కేసులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలో పార్టీ కోసం కక్షతో పల్లా శ్రీనివాసరావు ఆస్తులు ధ్వంసం చేసిన పరిస్థితి తలెత్తింది. వెలగపూడి రామకృష్ణబాబుపై అనేక కేసులు, భరత్కు చెందిన గీతం విశ్వవిద్యాలయంపై దాడులు. ఈ విధంగా ప్రతిపక్ష నాయకులుగా ఎంతో నష్టపోయినా తాము తెలుగుదేశం పార్టీలే ఉంటామని, ప్రజలకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇవ్వడం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో హర్షించదగ్గ విషయం. దీనికి భిన్నంగా విజయనగరంలో ఏ ఒక్క నాయకుడు ఉద్యమం చేసింది లేదు, ఎటువంటి సంక్షోభము ఎదుర్కొన్నది లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం దీనిని గమనించిందో లేదో కూడా తెలియని పరిస్థితి. గమనించి నిద్ర నటిస్తే మరింత పతనమే. ఇది ఒక సైనికుడిగా రోడ్డెక్కి అధికార పక్షంలో తప్పులు నెత్తి చూపడానికి సిద్ధమైన తెలుగు సైనికుల మనోవేదన. అర్థం చేసుకుంటే ముందుకే, లేదంటే యథా రాజా తదా ప్రజ.